నమస్కారం ఈరోజు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనం మీద నేను ప్రశ్నిస్తూ ఉన్నా నీ ముద్దుల ఎంపీ నువ్వు ఏరి కోరి ఏ చరిత్ర లేకపోయినా నేర చరిత్రని చూసి ముగ్ధుడైపోయి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి గోరెంట్ల మాధవ్ విషయం మొత్తం భారతదేశంలో దాదాపు పది కోట్ల మందికి పైగా వీడియో చూసి తెలుగు వాళ్ళు ఇలాంటి వాళ్ళ అని చెప్పి అసహించుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మౌనం మీద నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా అందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావు నువ్వు పృథ్వీరాజుని అయితే అరగంటలో తీసేసావుగా ఆయన చేత ఆ పదవి చైర్మన్ ఎస్బీపీసీ చైర్మన్ పదవి తీసేసావు ఇప్పుడు దాదాపు మూడు రోజులైంది గోరెంట్ల మాధవ్ అతి హేహమైన వీడియో బయటకు వచ్చి బహుశా నువ్వు కూడా చూస్తుంటావు అని చెప్పి అనుకుంటున్నాను నేను చూడనేవాడు పుణ్యాత్ముడు చూసిన వాళ్ళందరూ పాపాత్ముల కింద మారిపోయింది పరిస్థితి ఎవరైనా ఉంటే చూడకండి అని చెప్పి అంటున్నాను నేను ఆ వీడియో కానీ మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం పార్లమెంట్లో ఎంపీలు అందరూ చూశారు చూసి మనం సిగ్గుపడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కామెంట్ చేసుకుంటా ఉన్నారు తెలుగు వాళ్ళు సిగ్గుపడేటువంటి పరిస్థితులు తెలుగు వాళ్ళ పరపతి మొత్తం పోగొట్టాడు కానీ నువ్వు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఉలుకు బలుకు లేకుండా అతన్ని ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి అనుమానం ఉంది నాకు మరి ప్రతిదానికి అని చెప్పేసి లేని దాన్ని మాట్లాడే వ్యక్తి నువ్వు ఇవాళ శ్రీకాకుళం వెళ్ళావు అక్కడ కూడా పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నావు పోనీ ఎక్కడైనా చెప్తావా మా ఎంపీ చేసింది తప్పు అని మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం అంతా కూడా అసహించుకొని విమర్శిస్తూ ఉంటే రోడ్డు మీదకొచ్చి అతని చేత రాజీనామా చేయించు ముఖ్యమంత్రి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే మరి నువ్వు శ్రీకాకుళం మ్యారేజ్లో మరి ఏ రకంగా నువ్వు ఏం మాట్లాడకుండా అక్కడ శ్రీకాకుళం పర్యటనలో ఉంటావు అని చెప్పి అంటున్నాను నేను పొద్దున ఢిల్లీ వెళ్తా ఉంటున్నారు ఢిల్లీలో అతనితో మాట్లాడిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకుంటావా లేకపోతే అతన్ని సేవ్ చేయడానికి ఏమైనా పథకం తయారు చేశారా సజ్జలా మీరిద్దరు కలిసి ఇంకొక పార్టీ అయితే ఆ స్థానంలో నీ స్థానంలో ఇంకో ముఖ్యమంత్రి అయితే ఇంబీడియట్గా అతని చేత రాజీనామా చేయించేవాడు నువ్వు ఎందుకు రాజీనామా చేయించట్లేదు అంటే ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా ఓడిపోతావు అని చెప్పేసి భయం పట్టుకుందా అసలే సర్వేల్లో మొత్తం వ్యతిరేకత వస్తూ ఉంది దానికి తోడు ఈ దౌర్భాగ్యమైనటువంటి ఏహమైనటువంటి అసహించుకునేటువంటి పని చేసినటువంటి ఎంపీ రాజీనామా చేస్తే ఏ ముఖం పెట్టుకొని మనం ఓట్లు అడుగుతామని చెప్పి ఆలోచించి ఏం నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నావా లేదా ఏదో కంటి తుడుపు చర్యగా పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇక అతన్ని ఆ రకంగా బయటపెట్టి మా విజయవాడలో గౌతమ్ రెడ్డిని ఏ రకంగా సస్పెండ్ చేసి తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకుని పదవి ఇచ్చారో ఆ రకంగా ఈయన కూడా సస్పెండ్ చేసి తర్వాత జనం మర్చిపోయిన తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకోవాలని చెప్పి ఏమైనా పథకం వేశారా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నువ్వు ఏదైనా నైతిక విలువలు పాటిస్తున్న పార్టీ అని చెప్పేసి ఏమైనా ఫీల్ అయితే అతని చేత రేపు ఢిల్లీలో ఎంపీ పదవికి రాజీనామా చేయించాల రఘురామకృష్ణరాజు మీద అయితే మూడు నాలుగు సార్లు ఆయన ఎంపీ పదవిని రిమూవ్ చేసే మంచి స్పీకర్కి మీ ఎంపీలందరూ వెళ్ళి చెప్పి చెప్పారుగా నువ్వు కూడా అమిత్ షాకి ప్రధానమంత్రికి చెప్పావుగా మరి ఇప్పుడు ఎందుకు నువ్వు చేయించు నీ చేతిలో పని కదా నువ్వు పిలిసి పార్టీ పోయింది తెలుగు జాతి పోయింది నువ్వు రాజీనామా చేయండి అతను ఖచ్చితంగా చేస్తాడు మరి ఎందుకు చెప్పట్ల మూడు రోజులు గడుస్తూ ఉన్నాయి ఈ నైట్ తెల్లారితే నాలుగో రోజు అవుతుంది మొత్తం మీడియా అంతా కూడా కోడైకి వస్తూ ఉంది అతను రాజీనామా ఇప్పుడు చేస్తాడని ఒక పక్క డెబ్బై ఐదో స్వాతంత్ర దినోత్సవ అమృత ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఆ పార్లమెంట్లో ఈ ఎంపీ కూర్చొని ఉన్నాడంటే అసలు దేశానికి ఎంత సిగ్గుచేటు ఆ ప్రా వేలాది మంది ప్రాణత్యాగాలు చేసి ఈ దేశానికి తీసుకొచ్చేటు స్వాతంత్రం ఇలాంటి ఎంపీలను ఎన్నుకోవటాని కోసమేనా అని చెప్పి జాతి ప్రశ్నిస్తే నువ్వేం మాట్లాడతావు ఆ మహోత్తరమైనటువంటి ఆ ఉత్సవంలో ఈ ఎంపీ పాల్గోకుండా నువ్వు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది జాతి సిగ్గుపడేటువంటి అంశం ఇది ఇమ్మీడియట్గా అతను రాజీనామా చేయాలి పార్లమెంట్కి రాజీనామా చేసి అతను ప్రజా జీవితం నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి ఇవాళ మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు నేను ఇంకోటి చెప్తా ఉన్నా అసలు ఆ వీడియో ఫోర్నిక్స్ లాబొరేటరీకి పంపించారు అందులో ఉన్న మహిళ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియోనా మార్ఫింగ్ చేసిన వీడియోని పంపించడం కాదు అతను మాట్లాడిన మహిళ ఎవరు ఆ మహిళ పూర్వపురాలు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిక్కు ప్రజలకు చెప్పాలా బయట రకరకాల ట్రెండింగ్ జరుగుతూ ఉంది ఎన్టీ రామారావు కుమార్తె ఆమె ఆత్మహత్య చేసుకుంటే లేని సర్వే నెంబర్లు ప్రకటించి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించినటువంటి విజయసాయి రెడ్డి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరి ఈ మహిళ ఎవరో చెప్పండి మీరు మీకు తెలుసని చెప్పి అంటూ ఉన్నారు ఆ మహిళ ఎవరు దేవేందర్ రెడ్డికి బాగా తెలుసని అంటా ఉన్నారు దేవేందర్ రెడ్డి వాళ్ళ సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మహిళ ఎవరో చెప్పాలా ఇతను నగ్నంగా ఆ మహిళతో వీడియో కాల్ చేశాడు కదా ఎంపీ ఎవరా మహిళ ఆ విషయం కూడా నిగ్గు తేల్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ మహిళ కూడా ముందుకు రావాలా మాట్లాడాలా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలా ఇవాళ ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే ఒక ఆర్థిక నేరస్తుడు పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి వైసీపీ అధ్యక్షుడు శాశ్వత జీవితకాల అధ్యక్షుడు మళ్ళీ ముఖ్యమంత్రి అరగంటని గంటని పంపించేస్తాం రమ్మని చెప్పిన వాళ్ళు మంత్రులు ఈ రాష్ట్రంలో క్యాసినోలు క్యాబరేలు పేకాట శిబిరాలు నడిపిన వాళ్ళు ఎమ్మెల్యేలు మన దౌర్భాగ్యం మనుషుల్ని చంపి